సౌత్ ఆఫ్రికన్ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ సడన్గా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశాడు. అది కూడా అన్ని ఫార్మాట్స్ల నుంచి రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించి క్రికెట్ ఫ్యాన్స్ని ఆశ్చర్యపరిచాడు. ఇక క్రికెట్ ఆడలేను, అలిసిపోయాను, 114 టెస్టులు, 228 వన్డేలు, 78 T20 మ్యాచ్లు ఆడాను, ఇక ఆడలేనని నాకు అనిపిస్తోంది. అందుకే ఫామ్లో ఉండగానే రిటైర్ అవ్వాలనుకున్నాను, అవుతున్నాను. యువకులకు అవకాశాలు ఇవ్వాలి. నేను అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన టైటన్ టీంకు డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు ఏబీడీ. మరి ఏబీడీకి మనం తప్పకుండా ఘనంగా వీడ్కోలు పలకాల్సిందే. ఏబీడీ అభిమానులు ముద్దుగా పిలుచుకునే మిస్టర్ 360 సడన్గా ఇంటర్నేషనల్ క్రికెట్లో స్టారేమైపోలేదు. అసలు చిన్నప్పుడు క్రికెట్ మీద పెద్దగా మనసు కూడా పెట్టేవాడు కాదట. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన మిస్టర్ 360 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. వాస్తవానికి ఎంతో మంది అద్భుతమైన బ్యాట్స్మెన్స్ ఉన్నా కూడా మిస్టర్ 360 అనే పేరు ఏబీకి మాత్రమే దక్కింది. ఎందుకంటే తాను ఊపులో ఉన్నాడంటే అన్ని వైపులా షాట్స్ కొట్టేస్తాడు. క్రికెట్ బుక్లో లేని కొత్త షాట్స్ ను కనిపెట్టిన ఘనత ఆయనకే దక్కింది. తన వీక్నెస్ ఏంటో ఆపోజిషన్ టీమ్ కెప్టెన్స్ కి ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే బాల్ ని ఎటైనా కొట్టగలడు. అందుకే మిస్టర్ 360 అనే పేరు పెట్టేశారు ఫ్యాన్స్. అంతటి స్టార్ ప్లేయర్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కనుమరుగయ్యే టైంలో ఏబీడీ లైఫ్ గురించి బ్రీఫ్గా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తప్పకుండా తెలుసుకుందాం. ఫిబ్రవరి 17, 1984 సౌత్ ఆఫ్రికాలోని బెలాబెలాలో పుట్టాడు ఏబీడీ. అతని తండ్రి అబ్రహం డివిలియర్స్, తల్లి మిల్లీ డివిలియర్. ఏబీ ఫాదర్ ఓ డాక్టర్. అయితే కొడుకుకు కూడా తన పేరే పెట్టుకున్నారు ఆయన. తాను డాక్టర్ అయినప్పటికీ పిల్లలకి ఏది ఇష్టమైతే అది చేసుకోండని ఎంకరేజ్ చేశాడు. తాను వయసులో ఉన్నప్పుడు రగ్బీ బాగా ఆడేవాడు. దాంతో పిల్లలను స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేశాడు. ఏబీ డివిలియర్స్ చిన్నప్పటి నుంచి ఆటలంటే కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపించేవాడు. 4 ఏళ్లకే క్రికెట్ ఆడాడు. కాకపోతే అదొక్కటే కాదు, ఫ్రెండ్స్ ఏ ఆట ఆడదామంటే అదే ఆడటం అతని నైజం. అందుకే టెన్నిస్, ఫుట్బాల్, రగ్బీ, స్విమ్మింగ్, స్క్వాష్, గోల్ఫ్ ఇలా అన్నింట్లో ఆరితేరాడు ఏబీడీ. చివరకు ఫుట్బాల్ గేమ్లో సెటిల్ అవుదామనుకున్నా కూడా ఏబీ బ్యాటింగ్ స్టైల్ చూసి ఫ్రెండ్స్ క్రికెట్ ఆడమని సలహా ఇచ్చారు. ఏబీ తండ్రి కూడా క్రికెట్ బాగుంటుంది, నువ్వు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడగలవని ప్రోత్సహించడంతో క్రికెట్ వైపు ఇంట్రెస్ట్ పెట్టాడు ఏబీడీ. చిన్నప్పుడు ఏబీడీ చాలా అల్లరి కుర్రాడు, తెగ ప్రాంక్స్ చేసేవాడు. ఏబీడీ అల్లరి తట్టుకోలేక స్కూల్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. తండ్రి భయపెట్టడంతో కొద్దిగా అల్లరి తగ్గించేవాడు. స్కూల్ భయం పోగొట్టుకోవడానికి ఎక్కువగా ఆటలు ఆడించి ఎంకరేజ్ చేసేవాడు అతని తండ్రి. ప్రిటోరియా హైస్కూల్లో ఇప్పటి స్టార్ బ్యాట్స్మెన్ డూప్లిసిస్తో కలిసి చదువుకున్నాడు. అయితే బయట డివిలియర్స్ చాలా గేమ్స్లో ఛాంపియన్ అని జరుగుతున్న ప్రచారానికి అతడే ఫుల్ స్టాప్ పెట్టాడు. తాను చిన్నప్పుడు నేషనల్ టెన్నిస్ టీంలో నెంబర్1గా ఉన్నది వాస్తవం. ఆ తర్వాత దానిని కూడా వదిలేశాడు. క్రికెట్లో తప్ప తాను మరే స్పోర్ట్స్లోనూ ఛాంపియన్ కాదని తన ఆటో బయోగ్రఫీలో రాసుకొచ్చాడు డివిలియర్స్. ఇక క్రికెట్లో తన కెరీర్ ముందుకెళ్తుందని కాన్ఫిడెన్స్ వచ్చాక టైటన్స్ టీం ఆడడం మొదలుపెట్టాడు. తనతో పాటు హేమా హేమి క్రికెటర్లు కోచ్గా ఉండడంతో పాటు లెజెండరీ క్రికెటర్లు ఆ రోజుల్లో టైటన్స్కి ప్రాతినిధ్యం వహించారు. వాళ్ల ప్రోత్సాహంతో 2003 నుంచి ఇక వెను తిరిగి చూడలేదు. ఏడాదిలోనే సౌత్ ఆఫ్రికా టీంకి సెలెక్ట్ అయిపోయాడు. 2004 ఇంగ్లాండ్తో మ్యాచ్లో తన టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మొదట్లో నుంచి ఫీల్డర్గా గుర్తింపు పొందాడు ఏబీడీ. బ్యాట్స్మెన్ కంటే కూడా ఫీల్డర్గా ఆయన్ను ఎక్కువగా గుర్తింపు పొందారు. బ్యాట్స్మెన్ మారాడంటే చాలు, డివిలియర్ ఫీల్డింగ్ ప్లేస్ మారిపోతుంది. జాంటీ రోడ్స్ ని స్ఫూర్తిగా తీసుకుని ఫీల్డింగ్ కోసం ఎంతో కష్టపడి మంచి ఫీల్డర్గా ఎదిగాడు. ఇక 2007 వరల్డ్ కప్లో ఏబీ డివిలియర్స్ ఆడినప్పటికీ అందులో ఆయన పెద్దగా ఆడలేదు. కాకపోతే సెమీస్ వరకు వచ్చి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో సఫారీలు తీవ్ర నిరాశ చెందారు. ఇక 2008 ఇండియా మ్యాచ్తోనే ఏబీ డివిలియర్స్ స్టార్డమ్ ఒక్కసారిగా మారింది. డబుల్ సెంచరీ చేసిన ఏబీ నాటౌట్గా నిలిచాడు. దీంతో ఏబీ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డులో మోస్ట్ రూత్లెస్ బ్యాట్స్మెన్గా తయారయ్యాడు. క్రీజ్లోకి వస్తున్నాడంటే బౌలర్లకు దడ పుట్టేంతగా మారిపోయాడు. 2008-09 ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవడంలో ఏబీ కృషి చాలా ఉంది. బ్యాట్స్మెన్గా తాను చేసిన సెంచరీలు 15 ఏళ్ల తర్వాత ఆసీస్ పై సొంత గడ్డ మీద వారిని ఓడించి రికార్డు సృష్టించింది. 2011 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా కప్ను గెలవాలన్నంత కసిగా టోర్నమెంటు మొదలుపెట్టింది. అందులో ఏబీ 2 సెంచరీలు చేసి టీంని ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు. అనూహ్యంగా తన కెప్టెన్సీలోనే సెమీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలయ్యింది. వరల్డ్ కప్ ఆశలు పోయాయని గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు ఏబీడీ. సెన్సిటివ్ విషయాల్లో ఏబీ ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయితే ఇండియా సౌత్ ఆఫ్రికా టూర్ల తర్వాత ఇక నేను క్రికెట్ ఆడలేనని నిశ్చయానికి వచ్చాడు ఏబీడీ. May 23, 2018 రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో వేగంగా 9,000 పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు క్రియేట్ చేసిన ఏబీ రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో స్ట్రైక్ రేట్ 100కు పైగానే ఉంది. యావరేజ్ 53 పరుగులతో
సౌత్ ఆఫ్రికా టీంలోనే నెంబర్ వన్ ప్లేయర్ గా ఉన్నాడు. 114 టెస్టుల్లో 8,000 పైచిలకు పరుగులు చేసిన ఏబీ టెస్ట్ యావరేజ్ కూడా 50 పరుగులు ఉండడం విశేషం. ఇక 78 T20 ఆడిన ఏబీ స్ట్రైక్ రేట్ 138 అయితే యావరేజ్ రన్ రేట్ 23. టెస్టుల్లో హైయెస్ట్ స్కోర్ 281. ఈ హైయెస్ట్ స్కోర్ ని 2010 పాకిస్తాన్ పై అబుదాబీలో చేశాడు. వన్డేలో బంగ్లాదేశ్ పై 176 పరుగుల హైయెస్ట్ స్కోర్ తో తన టేబుల్ ని మెరుగుపరుచుకున్నాడు. ఏ ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్ అయినా కూడా ఇంతకంటే మంచి స్టాటిస్టిక్స్ స్కోర్ కోడు. ఏబీ వ్యక్తిగత విషయానికి వస్తే డానియల్ స్వాట్ ని 5 ప్రేమించి ఇండియాలోని తాజ్ మహల్ ముందు ప్రపోజ్ చేశాడు. ఆమెకు తెలియకుండా కొంతమందితో ఫోటోలు వీడియోలు తీయించి ప్రపోజ్ చేసి మరీ షాక్ గురి చేశాడు. ఇద్దరు పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఏబీకి ఇండియా అంటే ఎంతో ప్రేమ. తమ ప్రేమకు గుర్తుగా మూడో బిడ్డకు తాజ్ అనే పేరు పెడతానని ప్రకటించాడు ఏబీ డివిలియర్స్. అయితే మిస్టర్ 360 గ్రౌండ్ లో మనం చూడలేం. అద్భుతమైన క్రికెటర్ తెర వెనక్కు వెళ్లిపోయినట్లే. ఐపీఎల్ కు కూడా ఆడనని ప్రకటించిన ఏబీ టైటన్స్ తరపున దేశవాళీ టీమ్ కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. మంచి వ్యక్తిత్వం, నడవడిక, మంచి మనసు కలిగిన 360 degrees ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ది గ్రేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.